ఎందుకురా అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్తోంది? ఆ అమ్మాయి నీళ్ల కోసం వచ్చింది. ఎరా, నీకు చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా? సాయంత్రం 6 గంటలకు నీళ్లు వస్తే 5 గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా? అలాగే వచ్చింది అనుకో, కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏమిట్రా పని? ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా? రే, ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికని నువ్వే కదా 30 రూపాయలు తీసిచ్చావు. ఎవడన్నాడు? ఎవడంటా? ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు ఉండు, నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఇరికిస్తా. ఏంటనా, నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. ఆ సరే, ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తానా? చాపేసి తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి, తెలిసిందే? జాగ్రత్త, తలుపు తీసి పెడతాను గానీ ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు. మధ్యాహ్నం సినిమాకి వెళదామన్నా వద్దన్నావు, సరే సాయంత్రం పాటలో కలుద్దామన్నా అందుకు వద్దన్నావు, పోనీ స్కూల్ వదిలిన తర్వాత వచ్చే దారిలో కలుద్దామన్నా అప్పుడు వద్దంటున్నావు. మనం ఇలాగే రహస్యంగా ఎన్నాళ్ళని కలవడం? ఏయ్ నిన్నే సమాధానం చెప్పు, నిద్రపోయావా? ఇలా చూడు. ఏమైంది నీకు? ఇలా చూడు, ఇలా చూడు, నా కోపం తెప్పించుకో. ఎందుకు ఎడుస్తున్నావు? ఇలా చూడు, ఎందుకు ఎడుస్తున్నావు? ఎందుకు ఎడుస్తున్నావు? మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మర్చిపోయిందా? నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు, సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు, ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపం, ఏడు పాపం. చూడు, ఇలా చూడు, ఎవరో ఒకటి అలా చేశాడని అందరూ అలా చేయలేముంది. అతనిలాగే మీరు కూడా సినిమాలకు వెళదాం, పార్కు వెళదాం అని పిలుస్తున్నారు. అయ్యో దేవుడా, ఇలా చూడు, ఇలా చూడమంటుంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిన్ను ఎక్కడికి రమ్మని పిలవను, నిన్ను మోసం చేయను, చాలా.